మధుకైటపులు ఒకానొకప్పుడు ఒక గొప్ప ప్రళయం వచ్చింది అంటే మనం ఉండే ఈ భూలోకం తక్కిన లోకాలు ఒక్క మాటుగా ఉన్నట్టుండి బగ్గుమని వండిపోయి ముసైపోయాయన్నమాట అలా మాటుగా ఇన్ని లోకాలు నాశనమైపోతాయా ఎప్పుడైనా కానీ అయిపోయాయి ఎలా అంటారేమో ఒక్క మాటు పెద్ద సుడిగాలి రొయ్యమని వచ్చేసి లోకాలన్నీ ఒకదాన్నొకటి కొట్టేసుకొని ముక్కలు ముక్కలు అయిపోయాయి మొదట ఆ తరువాత పన్నెండుగురు సూర్యులు ఒక్క మాటుగా పొడిచి భగభగా మండటం మొదలెట్టారు ఆ సూర్యగోళాల నుంచి బయలుదేరిందో నుంచి బయలుదేరిందో కానీ ఒక మంట బయలుదేరి సుడిగాలికి ముక్కలైపోయి ఉన్న లోకాలన్నీ అంటుకొని పెద్ద భోగి మంట తయారయ్యింది ఆ మంటలకు గాలి తోడై మరి కాసేపటికి మరి ఏమీ మిగలలేదు తరువాత వర్షం ప్రారంభించింది ఆ వర్షం కూడా ఎన్నడూ కనీ ఎరుగని వర్షం కడవలు దిమ్మరించినట్లు కురిసేసింది ఏనుకుతుండాలంత లావున ధారకట్టి కురిసింది దానితో ఎక్కడ చూచినా జలమే కాని ఆ నీరు చూడటానికి ఎవరైనా మిగిలితేగా దేవతలు రాక్షసులు మనుషులు జంతువులు వారేమిటి వీరేమిటి అందరూ ముసైపోయి ఆ నీటిలో కరిగిపోయారు దేవుడైనటువంటి ఒక్క విష్ణుమూర్తి మిగిలాడు లోకాలన్నీ నాశనమైపోయినా దేవుడికి నాశనం ఉండదు ఆ మహాసముద్రంలో ఆయనొక్కడు ఒక్క మర్రి ఆకు మీద పడుకొని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఇంతకాలం ఈ లోకాలన్నింటినీ కనిపెట్టుకుని ఉండటంలో ఒక్క కునుకు కూడా తీయలేదు ఆయన ఇప్పుడే కాస్త విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చాడు నడుం వాల్చాడే కాని ఆయన అలా ఇంతసేపూ పడుకోలేదు ఈ లోకాలన్నీ చాలా పాతవైపోయి ఎందుకు పనికిరాకపోవటం చేత ప్రళయం తెప్పించి వాటిని నాశనం చేశాడు మెలకువ రావటంతోనే లోకాలన్నీ మళ్ళీ ఎలాగా సృష్టించాలి లేకపోతే ఆయనొక్కడికి ఆ మహాసముద్రంలో ఏంతోస్తుంది కాసేపయ్యాక లేచి బ్రహ్మచేత మళ్ళీ లోకాలన్నీ సృష్టి చేయిద్దాము అని అనుకుని ఆయన కన్ను మూశాడు కానీ మీకు సందేహం వస్తుంది ఇప్పుడు మళ్ళీ లోకాలన్నీ సృష్టి చేయటానికి ఏడి అతను మాత్రం ఈ ప్రళయంలో ప్రళయంలోనిసైపోలేదా అని అయిపోయాడు అయిపోతే ఏంటి మళ్ళీ పుట్టాడు ఆ మర్రికుపైన నిద్రస్తున్న ఆ మహావిష్ణువు బొడ్డులో నుంచి ఓ తామర తూడు ఆ తూడు కొసన ఓ పెద్ద తామర పుష్పం పుట్టాయి ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు తొట్టలో పిల్లాడికి మల్లే ఆడుకుంటూ కూర్చున్నాడు అప్పుడెక్కడ్నుంచి వచ్చారో కాని ఇద్దరు రాక్షసులు వచ్చారు వారిలో మొదటివాడి పేరు మధువు రెండో వాడి పేరు కైటబుడు కమలంలో ఆడుకుంటున్న పసిబ్రహ్మను చూసేటప్పటికీ వాళ్లకి అతన్ని ఏడిపించాలి అని బుద్ధి పుట్టింది మధువేమో ఆ పిల్లవాన్ని బుగ్గగిల్లాడు కైటుడు తొడపాయసం పెట్టాడు వాటితో బ్రహ్మ కేరుమని అన్నాడు విష్ణుమూర్తికి వచ్చింది కళ్ళు తెరిచి చూచేటప్పటికీ ఆ భయంకరాకారులు ఇద్దరూ కనపడ్డారు విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది ఈ ప్రళయంలో అందరూ నాశనమైపోతారనుకుంటే వీళ్ళెలా మిగిలారు ఆయనకే కాదు మీకు కూడా అనిపిస్తుంది దేవతలు రాక్షసులు మనుషులు అందరూ నశించిపోయారనుకున్నాం కదా మరి అందరూ నశించి వీళ్ళిద్దరూ మాత్రం మిగిలారంటే వీళ్ళెవరో చాలా ఉపద్రులన్నమాట ప్రళయం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది కనుక మీ సామర్థ్యానికి ప్రజ్ఞకి మెచ్చుకున్నాను అందుచేత ఏదైనా వరం కోరుకోండి అన్నాడు విష్ణుమూర్తి ఆ మాటలు వినేటప్పటికీ వాళ్ళిద్దరూ పకపక నవ్వుతూ ఏమిటి నువ్వు మాకు వరాలివ్వటమా అన్నారు ఏం అలా అంటున్నారు అని అడిగాడు విష్ణువు ప్రళయానికి ప్రళయాలమైన మాకు ఒకడు వరం ఇవ్వటమేంటి ఇంకా నిద్రమత్తులో ఉండి మాట్లాడుతున్నావు గనక అది ప్రథమ తప్పిదం కింద భావించి నిన్ను వదిలేశాం అన్నారు వాళ్ళు ఆ మాటలు వినేటప్పటికీ విష్ణుమూర్తే తెల్లబోయాడు ఏమనాలో తోచక ఆలోచిస్తుంటే మధువు కైటబా ఇతకాడికి మన సంగతి తెలీదు గనక ఇలా మాట్లాడాడు మన గొప్పతనం కాస్త మచ్చు చూపించాలి అన్నాడు కైటభుడు మనకే వరాలిస్తానని వాగాడు కనుక మనం ఒకళ్ళకి వరాలిచ్చే బాపతి కానీ ఒకళ్ళ వద్ద నుంచి పుచ్చుకునే బాపతు కాదని వీడికి తెలియజేస్తే సరి అన్నాడు సభాష్ అన్నాడు మధువు మహాప్రజ్ఞావంతులం అనే గర్వం చేత కళ్ళు మూసుకుపోయి బుద్ధి మందగించి తాం చేస్తున్నది కూడా తెలుసుకోకుండా ఆ మధుకైటబులు ఇద్దరూ గర్వంగా విష్ణుమూర్తికి తిరిగి కోరుకో నీకేం వరం కావాలో మేమే ఇస్తాం అన్నారు విష్ణువు పూర్తి ఆలోచించి వీళ్లని ఉపేక్షిస్తే కుంపమునుగుతుంది వీళ్ల పని పడదాం అని నిశ్చయించుకొని వినయం కనపరుస్తూ మహాత్ములారా మీరు చాలా ఉదార పురుషులు మీ దర్శనం వల్ల నా జన్మ పావనమయ్యింది ధన్యుణ్ణి మీలాంటి వారు వచ్చి వరం కోరుకో అంటే వద్దు అంటానా అనుగ్రహించండి అన్నాడు కోరుకో సందేహిస్తావేమిటి అన్నారు వాళ్ళు అబ్బే సందేహమెందుకు మీలాంటి వారు ఆడితప్పరుగా కోరుకుంటున్నాను వినండి మీ ఇద్దరు కూడా ఇప్పుడు నా చేతిలో చచ్చిపోవాలి అన్నాడు విష్ణువు ఆ మాట వినేటప్పటికీ మధుకైటబ్లకి తెలిసొచ్చింది నవ్వులన్నీ పోయి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూచుకోవడం మొదలుపెట్టారు అయితే ఏం ఒక్క క్షణమే అలా ఉన్నారు ఏవరమైనా ఆడి ఆడితప్పరు వాళ్ళు దుర్మార్గులైనా రాక్షసులే అయినా వాళ్లలో ఆ నిజాయితీ ఉంది విష్ణుమూర్తి నీ తెలివితేటలకి మెచ్చుకుంటున్నాం పుచ్చేసుకో మా ప్రాణాలు అని సిద్ధపడ్డారు సిద్ధపడమే కాదు వాళ్ళు మరో మాట కూడా చెప్పారు మాకు నీరు ఉన్న చోట చావు లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా నీటిమయం మరి మమ్మల్ని చంపే ఉపాయం నువ్వే ఆలోచించుకో అన్నారు విష్ణుమూర్తికి వాళ్ళని చంపే ఉపాయం ఆలోచించటం ఒక లెక్క ఎంతసేపు అంటూ ఆయన తన రెండు తొడలు పెంచేసి ఆ తొడల మీద చెరకొర రాక్షసుని పడుకోబెట్టి తన సుదర్శన చక్రంతో వాళ్ల కంటాలు తరిగేశాడు